పూజ మధ్యలో మాట్లాడితే ఎవరితో మాట్లాడుతామో వాళ్ళకి మన పూజా ఫలితము వెళ్తుంది అని శాస్త్ర వాక్కు జపం చేసేటప్పుడు జపమాల పొడపాటుగా కూడా కింద పడకూడదు అగ్ని ఎక్కడ ఉన్నది పవిత్రమైన భగవంతుని శక్తి దాన్ని నూతుతో ఊడడం దోషము మన శరీరంలో ఒక్కో అంగానికి ఒక్కో దేవత ఉంటారు అవయవాలన్నీ తిట్టుకోవడం కొట్టుకోవడం దోషము అలాగే పంచభూతాలలో వేటిని కూడా తిట్టడం కానీ కోపంగా తన్నడం కానీ దాతుతం కానీ చేయకూడదు అరుణాచలం పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణ రోడ్డుకు ఎడం వైపు నుండి నడవాలి కుడివైపు ఎప్పుడూ దేవతలు ప్రదక్షిణలు చేస్తారు జున్ను పాలు తినరాడు ఆవు ఈనిన 11 రోజుల్లోపు ఆవు దగ్గర పాలు తీసుకోకూడదు పనుకునేటప్పుడు దైవ నామస్మరణ చేస్తూ పడుకొని లేచేటప్పుడు అదే నామం చెప్పుతూ లేస్తే పడుకున్నంత సేపు కూడా దైవ నామస్మరణ ఫలితం వస్తుంది వినాయకుడికి తులసి సూర్యనారాయణ స్వామి వారికి మారేడు వేయకూడదు ఏకాదశి అమావాస్య పౌర్ణమి ద్వాదశి దినాల్లో తులసిని తుంచరాడు పూజకి దేవుడి పూజకి వేరువేరుగా తులసిని పెంచుకోవాలి మన చుట్టూ ఎన్నో సూక్ష్మ శరీరాలుంటాయి అవి అన్నంలోని సారాన్ని తీసుకోవడానికి ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాయి అందుకే దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినడం అన్నం పేట్లో పెట్టాక చాలాసేపటికి తినడం పేరు పెట్టి గట్టిగా అన్నం పెట్టాను రమ్మని పిలవడం మూతలు పెట్టకుండా ఉంచడం ఎండిపోయినవి తినడం నిషేధము అయితే ఏమవుతుందని అవి కూడా జీవులే కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అయితే అవి అన్నంలోని సారమంతా తీసుకున్నాక మనము తింటే శక్తి రాదు మనసుపై ప్రభావం పడి పాపపు ఆలోచనలో లేక మానసిక ఒత్తిడికో దారి తీయొచ్చు అందుకే ఎప్పుడు అన్నం భగవత్ నైవేద్యంగా పెట్టి కాకికి పెట్టి తినడం వల్ల వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి తరికాళ్ళతో పనుకోకూడదు అన్నం తినే ముందు తిన్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి.